రే సోదరి సోదరులారా మన వాక్య పాఠం మత్తైసు వార్త ఐదో అధ్యాయం నలభై ఒకటో వచనం నుండి ఆరో అధ్యాయం నాలుగో వచనం వరకు సావధానంగా వినండి ప్రభు కొండ మీద చేసిన మహాప్రసంగంలో ఓ భాగం ఈ రోజున మనం ధ్యానించుకుంటున్నాము ఒకడు ఒక మైలు దూరమే రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా రెండు మైళ్ళ దూరం వెళ్ళు నిన్ను అడిగేవానికి ఇవ్వు నిన్ను అప్పు అడగగోరే వాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు నీ పొరుగువాణిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పేదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మను హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యండి ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుణ్ణి ఉదయింపజేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షము కురిపిస్తున్నాడు మీరు మిమ్మును ప్రేమించేవారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగుతుంది శంకరులూ అలా చేస్తున్నారు గదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేస్తున్నదేమిటి అన్యజనులూ అలాగే చేస్తున్నారు గదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులై ఉంటారు కొండమీది ప్రసంగం వెయ్యేండ్ల పాలనలో అమలులోకి వస్తుంది నిజమే కాని అది సంఘంలో ఇప్పుడే ఆచరణలోకి రావాలని చెప్పరెందుకని సంఘానికి ఉజ్జీవం రావాలంటే వ్యక్తిగతంగా దేవుని బిడ్డలు కొండమీది ప్రసంగానికి తిరిగి రావలసిందే సంఘమే ఈ లోకంలో దేవుని రాజ్యానికి ప్రతిబింబం మన బోధ ఆచరణ కొండమీది ప్రసంగమే దేవునికి స్తోత్రం శత్రువును ప్రేమించు అనే ఈ ఆజ్ఞ పూర్తిగా పరలోక రాజ్యమందు వెయ్యేండ్ల పాలనలో నెరవేరుతుంది రోజున మనం విశ్వాసులందరినీ ప్రేమిస్తాము గాని శత్రువులకు సువార్త ప్రకటించి వారి పట్ల మన ప్రేమను వారికి వ్యక్తం చేస్తాము దేవుని యొక్క రక్షించే కృపను వారికి ప్రచురిస్తాము పరలోక మార్గాన్ని వారికి చూపుతాము మన ప్రభువు పరిపూర్ణుడు ఆయన సంపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందుతున్నాము మన ప్రియుడైన క్రీస్తునందు మనము అంగీకరించబడ్డాము అది మనకు మహాభాగ్యం క్రీస్తునందున్నవారికి ఏ శిక్షావిధి లేదు క్రీస్తునందున్నవారికి ఎట్టి కలవరమూ లేదు దేవుని ప్రేమ నుండి ఎడబాటూ లేదు ఏసు నీతి మనకు ఆరోపించబడింది మనము ఏసుక్రీస్తు సారూప్యానికి మార్చబడుతూ ఉన్నాము ఇది మనలో పరిశుద్ధాత్మ నిర్వహించే ఉద్యమం అయితే మన స్వప్రయత్నంతో పరిపూర్ణత సాధించాలంటే అది జరగదు అది వృధా ప్రయాసే అవుతుంది అంతా దేవుడు చేసిందే దేవుడు చెప్పిందే మన రక్షణలో కానీ పరిశుద్ధత నీతిమత్వము విషయములో కానీ అంతా దేవుని పనే పరిశుద్ధాత్మ పనే దేవునికి స్తోత్రం సోదరీ సోదరులారా రక్షకుడు లేకుండా మనకు రక్షణ లేదు రక్షణలో కొనసాగటం కూడా రక్షకుడు లేకుండా జరిగేది కాదు ఈ అధ్యాయంలో యేసు రాజుగా తన రాజ్య పౌరులతో మాట్లాడుతున్నాడు మన నీతి పరిసయ్యుల నీతిని శాస్త్రుల నీతిని మించినది మన నీతి విశ్వాస సంబంధమైనది పరిసయ్య నీతి మత సంబంధమైనది దాని ద్వారా వారి ఆత్మకు శుద్ధి కలగదు వారి స్వనీతి పరాయణత్వం దేవుని దృష్టిలో మురికి బట్టలతో సమానం నికుదేమో మతనిష్టలో ఆరితేరినవాడు ఇష్రాయేలుకు బోధకుడు యూదుల అధికారి మత సంబంధంగా అతనిలో లోపమేమీ లేదు గాని యేసు ప్రభువు అతనితో ఏమన్నాడు నీవు తిరిగి జన్మించాలి లేకపోతే నీకు దేవుని రాజ్యం లేదు నీవు దాన్ని చూడలేవు అందులో నీవు ప్రవేశించలేవు మన నీతి ప్రమాణాలు మతాచారాలకు అతీతమైనవి అందుకే ప్రభువు నికుదేమును గద్దిస్తూ నీవు ఇస్రాయేలుకు బోధకుడవై ఉండి ఇది ఎరుగవా క్రీస్తునందు విశ్వసించిన వారికే ఈ నూతన జన్మ ప్రాప్తి విశ్వాసులే నీతిమంతులు ఇది కృప వల్ల కలిగింది ధర్మశాస్త్రము మూలముగా వచ్చింది కాదు మతైసు వార్త ఐదో అధ్యాయంలో కొండమీది ప్రసంగంలో కొంత భాగం మనం ఈ పాఠంలో ధ్యానించాము లూకాసు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలలో కూడా ఇదే రాయబడింది వింటున్న మీతో నేను చెప్పేది ఏమిటంటే మీ శత్రువులను ప్రేమించండి మిమ్మను ద్వేషించే వారికి మేలు చేయండి మిమ్మను శపించే వారిని దీవించండి మిమ్మను బాధించే వారి కొరకు ప్రార్థన చెయ్యండి లూకాసు వార్త ఆరో అధ్యాయం ముప్పై రెండు నుండి ముప్పై ఆరో వచనం వరకు మిమ్మను ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీకేమి మెప్పు కలుగుతుంది పాపులు తమను ప్రేమించే వారిని ప్రేమిస్తారు కదా మీరు మేలు చేసేవారికే మేలు చేస్తే మీకేమి మెప్పు కలుగుతుంది పాపులు అలాగే చేస్తారు కదా మీరెవరి వద్ద మరల పుచ్చుకోవాలని నిరీక్షిస్తారో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగుతుంది పాపులు తామిచ్చినంత మరల పుచ్చుకోవాలనే పాపులకు అప్పిస్తారు గదా మీరైతే ఎట్టివారిని గూర్చైనా నిరాశ చేసుకోకుండా మీ శత్రువులను ప్రేమించండి మేలు చెయ్యండి అప్పీయండి అప్పుడు మీ ఫలము గొప్పదై ఉంటుంది మీరు సర్వోన్నతుని కుమారులై ఉంటారు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడల ఉపకారి అయి ఉన్నాడు కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరు కనికరము గలవారై ఉండండి మన వారిని మన జాతీయులను ప్రేమించాలి అని పరిసయులంటారు లేవియకాండం పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచనం నీ ప్రజల మీద కోపము ఉంచుకొనక వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి నేను యహోవాను అనగా స్వజాతీయులకు ఎట్టికీడు చేయకూడదు శత్రువులను ద్వేషించాలి అనగా దేవుడే తమ ద్వారా శత్రువులకు తీర్పు తీరుస్తాడు అనుకున్నారు గాని యేసుప్రభు అన్నాడు మీరు శత్రువులను ప్రేమించాలి ఎందుకనగా నేను వారిని ప్రేమిస్తున్నాను సూర్యుడు అందరికీ తన ప్రకాశమిస్తాడు వర్షం అందరికీ పక్షపాతం లేకుండా కురుస్తుంది అలాంటప్పుడు దేవుడు కొందరిని ప్రేమించటం కొందరిని ద్వేషించడం ఎలా జరుగుతుంది తన ప్రజలు లోకమంతటికీ ఆశీర్వాదం కలిగేలా తమ దేవునికి ప్రతినిధులై జీవించాలి దేవుడు తన వారిని తన సాధనములుగా వాడుకుంటాడు ఇలాంటి ప్రేమను చూపేవారే దేవుని కుమారులు అని పిలువబడతారు శంకరులు అన్యప్రజలు తమ వారిని ప్రేమిస్తారు మీరు అంతేనా కాదు మీ జీవిత శైలిలో ప్రత్యేకత ఉంది మీకు శత్రువులెవరూ ఉండకూడదు మీరందర్నీ ప్రేమించాలి వారు మిమ్మల్ని శత్రువులు అన్నా వారు మాత్రం మీకు శత్రువులు కాకూడదు అలా మీరు అనుకోకూడదు వారిని ప్రేమించాలి పరిసయులకు మీకు తేడా ఏమిటి మీ ప్రత్యేకత ఏమిటి అదే కొండమీది ప్రసంగంలో ప్రభువు మనకు బోధించాడు మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు మీరు అలాగే పరిపూర్ణులై ఉండడానికి ప్రయాసపడాలి దేవుని ఉన్నతమైన నీతి ప్రమాణాలను పాటించండి మన నీతికి మాదిరి దేవుడే ఆయన కుమారుడైన క్రీస్తే మనం నీతిమంతులము అంటే నీతిమంతుడైన యేసును పోలిన వారము అని సాక్ష్యమిస్తున్నాము ఇక్కడ పరిపూర్ణత అంటే పరిపక్వత అని మనం అర్థం చేసుకోవాలి మనం పరిపక్వత దిశగా ఎదగాలి పరిపక్వత అంటే పరిశుద్ధ జీవితమందు ఎదుగుదల హత్య కామవాంఛ ద్వేషం మోసం మొదలైనవి దేవుని లక్షణాలు కావు కక్ష సాధింపు మనస్తత్వం దేవునిది కాదు కొండమీది ప్రసంగమంతా యేసుక్రీస్తు మనస్తత్వాన్ని ప్రతిఫలించే హితబోధ దేవుడు తన నైతిక ప్రమాణాలను తగ్గించలేదు అవి నాడు నేడు ఉన్నతమైనవే ఆ ప్రమాణాలను మనం అందుకోవాలి ఈ విషయంలో మనకు సాయం చేయడానికే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు దేవుని నీతిని మనలో ఉత్పాదన చేసేవాడు పరిశుద్ధాత్మ శ్రోతలు వింటున్నారా దేవుని బిడ్డల జీవిత శైలి కొండమీది ప్రసంగమే అని మనం ఎన్నడూ మరిచిపోకూడదు మతైసు వార్త ఐదో అధ్యాయం పదహారో వచనం మరువరాదు మనం సర్వకాల సర్వావస్థల్లో ఈ సత్యాన్ని పాటించి తీరాలి మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి క్రైస్తవ ప్రజల జీవిత విధానం ప్రజలను దేవుని వైపునకు ఆకర్షించాలి దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువ ప్రేమించేవారున్నారు కొందరికైతే కీర్తి కండూతి ఎక్కువ బాబెల గోపురాన్ని నిర్మించటంలో వారి ఉద్దేశ్యం పేరు ప్రఖ్యాతులు రాళ్లకు ప్రతిగా ఇటుకలు అడుసుకు ప్రతిగా మట్టికీలు ఇది కృత్రిమ సామగ్రి ఎరుషలేము ఆలయం రాళ్లతో నిర్మించబడింది ఈ బాబెలు నిర్మాణ సామగ్రి శరీరానుసారమైన క్రైస్తవునికి పోలిక కలిమి విస్తరించడమే జీవమునకు మూలం అని కొందరి అంచనా అది కేవలం తప్పు అపశ్రుల కార్యములు మొదటి అధ్యాయం ఎనిమిదో వచనమంటోంది మనం యేసు ప్రభువుకు భూదిగంతాల వరకు సాక్షులం మన వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో వృత్తి వ్యాపారాదులలో మనం యేసు ప్రభువుకు సాక్షులం కొండమీది ప్రసంగ ధోరణి గమనించారా ప్రభు ఏమన్నాడు మనం లోకానికి ఉప్పు వెలుగు లాంటివారము ఆహారంలో ఉప్పు కొంచెమే వేసుకుంటాము అదే ఆహారానికి రుచి క్రైస్తవులు మన దేశంలో కొద్దిమందే కావచ్చు కాని మనం మన దేశానికి మన సమకాలీన సమాజానికి ఆశీర్వాదమై అందరికీ కావలసిన దినుసు అవుతాము ఉప్పు వల్ల దాహం కలుగుతుంది అన్నాము మనము మన తోటి వారిలో ఆధ్యాత్మిక విషయాలంటే దప్పి కలిగించాలి ఉప్పు పదార్థాన్ని చెడిపోనియదు అలాగే మనము సమాజంలోని కుళ్ళును అరికట్టాలి ఎఫసి ఆరో అధ్యాయం ఆరో వచనం ఏమంటోంది సోదరీ సోదరులారా ఇప్పుడు మనం సువార్త ఆరో అధ్యాయం ఒకటి నుండి నాలుగో వచనం వరకు ధ్యానం చేయబోతున్నాము మనుషులకు కనబడాలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడండి లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మము చేసేటప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారుల సమాజమందిరములలోనూ వీధులలోనూ చేసేలాగున నీ ముందర బూర ఊదించవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెబుతున్నాను నీవైతే ధర్మము చేసేటప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండే నిమిత్తము నీ కుడి చెయ్యి చేసేది నీ ఎడము చేతికి తెలియకుండా ఉండాలి అట్లయితే రహస్యమందు చూచే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు సోదరీ సోదరులారా వింటున్నారా బాహిరమైన మన నీతిక్రియలకు ప్రేరణ మన అంతరంగ వైఖరి దానధర్మాలు చేయటంలో ప్రార్థనా ఉపవాసము మొదలైన వాటిలో మన అంతర్గత వైఖరులు ఎలా ఉండాలో ప్రభువు ఈ అధ్యాయంలో ఉపదేశిస్తున్నాడు పరలోక రాజ్యపౌరులకు దేవునికి మధ్య ప్రవర్తిల్లే సంబంధం ఎలాంటిదో ఈ అధ్యాయంలో తేటగా చూపబడింది దాన ధర్మాలు చేయటంలో మన ఉద్దేశ్యమేమిటి వాటిని ఏ విధంగా ఆచరణలో పెట్టాలి అనేది దేవుని బిడ్డలు ఎరిగి ఉండాలి రాజుగా యేసుప్రభు మాట్లాడుతున్నాడు ప్రసంగిస్తున్నాడు దానధర్మాల విషయంలో ప్రదర్శనాత్మక ధోరణి మంచిది కాదు అది ప్రభువుకు బొత్తిగా ఇష్టం లేదు పరిసయులు చేసినట్లు మనం చేయకూడదు వారిలాగా నలుగురిలో బూర ఊదకూడదు అందరికీ నేనెంత దాతనో చూపే ఉద్దేశ్యం శరీరానుసారమైనది యేసుక్రీస్తులందరి విశ్వాసం వల్ల కలిగే నీతి నిరాడంబరమైనది పరలోకమందున్న మన తండ్రి మహిమ కోసం ఆయన మెప్పు కోసం దాన ధర్మాలు చేస్తాము గాని సమాజంలో పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు నీకు నీ ప్రభువుకు మధ్య ఈ వ్యక్తిగత సంబంధంలో మూడో వ్యక్తి ప్రమేయం ఏమాత్రమూ ఉండకూడదు నీ ఆత్మకు ప్రభువుకు మధ్య ప్రవర్తిల్లే సంబంధ సహవాసాలు కేవలం వ్యక్తిగతమైనవి ఆరో అధ్యాయంలో పేర్కొనబడిన అంశాలెన్నో ఉన్నాయి దాన ధర్మాలు చేయడము ప్రార్థన ఉపవాసము డబ్బు భవిష్యత్తును గురించిన ఆందోళన మొదలైన విషయాలు ఈ అధ్యాయంలో చర్చించబడినవి ఈ సంగతులన్నీ అనుజన జీవితంలో మనము ఎదుర్కొనేవే మొదట దాన ధర్మాలను గురించి మత సంబంధమైన భక్తి అంతా ప్రదర్శనాత్మకమే అది ధర్మశాస్త్రమందలి అక్షరాన్ని అనుసరించినది కానీ యేసు ప్రభు ద్వారా మనకు కృప ప్రాప్తించింది కృప అనేది నీ అంతరంగంలో దేవుడు కలిగించిన నీతిమత్వం నీ దానధర్మములు రహస్యంలో చేయవలసినవి అవి బహిరంగ ప్రదర్శన కోసం చేయకూడదు మనుషులకు కనబడాలని కాక మనుషులు చూడాలని కాక ప్రతి దానధర్మము చేస్తాము సరే అయితే అది నలుగురికి ఎలాగూ తెలుస్తుంది కాని మన ఉద్దేశ్యం మటుకు అది కాకూడదు అని ప్రభు ఉపదేశం పరలోకమందున్న మన తండ్రి ఎల్లప్పుడూ మన ఉద్దేశ్యాలను పరీక్షిస్తాడు చేసే మంచి పనికి దేవునికి మహిమ కలగాలి నీకేమీ ఘనత అక్కర్లేదు దానిని నీవు కోరకూడదు అయితే పరిసయులేం చేస్తారు వారు సమాజ మందిరాలలో వీధులలో దానధర్మాలు చేస్తారు అందరూ వీరి భక్తిని చూచి మెచ్చుకోవాలి పొగడాలి తాము భక్తులని ప్రజల మధ్య గుర్తింపు రావాలి పరిసయ్యుల కీర్తి కండూతిని యేసు ప్రభువు ఇక్కడ చూపుతున్నాడు పరిసయ్యుడు దాన ధర్మాలు చేయాలంటే బాగా జనం రద్దీగా ఉన్న చోట వీధి మధ్యకు వెడతాడు ముందు బోర ఊదిస్తాడు ఆ బోర శబ్దం విని జనం గుమికూడుతారు ఎరుషలేము నగర వీధుల్లో మూలల్లో అడపాదడపా పరిసయ్యుల బోరలు మోగుతూ ఉంటాయి రండహో రండి ఫలాని పరిసయ్యుడు గారు దాన ధర్మాలు చేయబోతున్నాడు అని దండోరా వేయబడుతోంది ఇది వారి మతభక్తికి ప్రజల నుండి వారు కోరే గుర్తింపు వారు తమ ఫలము పొందారు ఏమిటా ఫలం వారు కోరింది ప్రజల గుర్తింపు అదే వారికి దొరికింది గాని దానికి దేవుని గుర్తింపు లేదు అయితే దేవుని బిడ్డలు పరలోక రాజ్య పౌరులు అలా చెయ్యరు వీరి దాన ధర్మాలు ప్రజల నుండి రహస్యముగా ఉంచబడతాయి అవి దేవునికి మాత్రమే తెలుసు తాము ఇచ్చినట్లు ప్రకటించకపోతే కొందరు అసలు ఇవ్వనే ఇవ్వరు అందుచేత వారి నుండి ఎక్కువ మొత్తం రాబట్టడానికి సంఘం వారి పేర్లు ప్రకటించడం జరుగుతుంది వారి కీర్తికాంక్షను నాయకులు ప్రోత్సహిస్తున్నారు దాతృత్వం అనేది నీకు దేవునికి మధ్య వ్యవహారం ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా అదంతా దేవుడు చూస్తున్నాడు బీద విధవరాలి రెండు కాసులు ప్రభువు చూస్తున్నాడు ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు నీకూ దేవునికి మధ్య ఉన్న ఈ సంబంధంలోకి మధ్యన మూడో వ్యక్తి ప్రవేశిస్తే అది దేవునికి ఇష్టముండదు దానిని దేవుడు గుర్తించడు ఇచ్చినవానికి కావలసిన గుర్తింపు ఇక్కడే దొరికింది గనుక దాని ఫలం అతనికి ముట్టింది ఇంతే సంగతులు కొందరు కట్టడానికి పెద్ద మొత్తమిచ్చి తమ పేర్లు ద్వారం మీద చెక్కించుకుంటారు వారి దాతృత్వానికి ఫలం ముట్టింది ఇక దేవునికి దానితో ప్రమేయం లేదు ఇదే ప్రభు కొండమీది ప్రసంగంలో మనకు నేర్పిన పరమసత్యం ఒక చెయ్యి ఇచ్చేది రెండో చేతికి తెలియకుండా ఉంటే మంచిది తెలిస్తే అభ్యంతరం కలగవచ్చు కుడి చెయ్యి ఇస్తుంటే ఎడమ చెయ్యి వద్దంటుందేమో అయినా అతి కొద్ది మొత్తం ఇచ్చేటప్పుడు అంత చెప్పాల్సిన అవసరమేముంది అనేవారు కూడా మన మధ్య లేకపోలేదు ఈ మాటల్లో సునిశ్చితమైన వ్యంగ్యం ధ్వనిస్తోంది సోదరీ సోదరులారా రహస్యమందు చూచే తండ్రి చూడాలంటే నీ దానం రహస్యంలోనే జరగాలి బహిరంగముగా కాదు పరిసయుల వేషధారణ ప్రవృత్తిని ప్రభువు ఎండగడుతున్నాడు పరిసయుల దాతృత్వమంతా నాటకము బోటకము క్రైస్తవ నీతి అనేది నీకు ప్రజలకు మధ్య వ్యవహారం కాదు ఒక వ్యక్తికి దేవునికి మధ్య ప్రవర్తిల్లే సంబంధమే క్రైస్తవ నీతి ప్రజల ఎదుట దాన ధర్మాలు చేస్తే దాని ఫలము ప్రజల నుండే వస్తుంది దేవుని ఎదుట చేస్తే దేవుని వద్ద నుండే దానికి ఫలం ప్రాప్తిస్తుంది పరిసయులైతే బీదలకు దానం చేసినా ప్రజలను సాక్షులనుగా పెట్టుకుంటారు ప్రజల కరతాళ ధ్వనుల మధ్య దానధర్మాలు చేస్తారు అది వారికి ఒక సాంప్రదాయమైపోయింది అసలైన దాతృత్వాన్ని పరలోక రాజ్య పౌరులు అభ్యాసం చెయ్యాలి నీవు ఇవ్వగానే ఎంత ఇచ్చింది అక్కడికక్కడే మరిచిపోవాలి లేకపోతే గర్వం వచ్చే ప్రమాదముంది దేవుని మెప్పు మనుషుల మెప్పు రెండూ కావాలంటే కుదరదు అని పరిసయ్యులు తెలుసుకోవాలనే ప్రభువు ఈ మాటలు చెప్పాడు మనము చేసే సత్కార్యాలు ఏవైనా మన ప్రభువును సంతోషపెట్టడానికే చెయ్యాలి అదే పరలోక పౌర నీతి కొండమీది ప్రసంగమంతా పరలోక రాజ్యంలోని సివిక్స్ అందరూ అభ్యసించి తీరాలి పరిసయులు రానురాను మరీ వేషధారులైపోతూ ఉంటే ప్రభువు తన పవిత్ర కోపంతో వారినెంతో గద్దించాడు ఆ రోజుల్లో నాటకాల్లో వేషాలు వేసేవారు తమ అసలు ఆకారం కనపడకుండా ముసుగు వేసుకునేవారు స్వరం కూడా మార్చేవారు పరిసయ్యుల బోధలో వారి యాస స్వరం తెచ్చుకోలు వేషంగా ధ్వనించేది అందుకే ప్రభు ఈ మతవేషగాండ్లను అయ్యో పరిసయ్యులారా మీకు శ్రమ అంటూ కఠినంగా గద్దించాడు రోమాపత్రిక పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచనం బోధించేవాడైతే బోధించడములోనూ హెచ్చరించేవాడైతే హెచ్చరించడములోనూ పని కలిగి ఉందాము పంచిపెట్టేవాడు శుద్ధ మనస్సుతో పై విచారణ చేసేవాడు జాగ్రత్తతో కరుణించేవాడు సంతోషముతో పని జరిగించాలి దాతృత్వం తనది ఇతరులతో పంచుకోవడం అనే పరిచర్య ఇది చేసేవారు శుద్ధ మనస్సుతో ఆ పని జరిగించాలి నీతిమంతుల పునరుత్నమందు మనము ప్రత్యుపకారము పొందుతామనే నిరీక్షణ మనకుంది దేవునికి స్తోత్రం సోదరీ సోదరులారా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పరలోకరాజుగా కొన్ని రాజ్య నియమాలను తన ప్రసంగంలో పొందుపరిచాడు విముక్త ప్రజల రాజ్య పౌరనీతికి ఉపయుక్తమైన సూత్రాలెన్నో మతయుసు వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాలలో ఉన్నాయి ఈ మూడు అధ్యాయాలు మా శ్రోతలు జాగ్రత్తగా వినాలి ధనమును గురించి వ్యక్తిగతంగా ఆందోళన చెందే వారిని గురించి ప్రార్థనను గురించి ప్రభువు సార్వత్రికమైన హితబోధ చేశాడు అన్నిటికంటే ముఖ్యమైన సూత్రం మతయుసు వార్త ఏడో అధ్యాయం పన్నెండో వచనంలో ఉంది మనుష్యులు మీకు ఏమి చెయ్యాలని మీరు కోరతారో అలాగుననే మీరూ వారికి చెయ్యండి ఇదే ధర్మశాస్త్రము పరవక్తల ఉపదేశము ఈ సందర్భంలో మా శ్రోతలకు ఐదో అధ్యాయంలోని ధన్యతలు మరొకసారి జ్ఞాపకం చెయ్యగోరుతాము ప్రతి ధన్యత బైబిలులోని ఒక వ్యక్తిని ప్రత్యేకించి చూపటం ఒక విశేషం ఒకటి ఆత్మవిషయమై దీనుడు కొత్త నిబంధనలోని యోసేపు రెండు దుఃఖపడిన ధన్యుడు యోబు మూడు సాత్వికుడైన ధన్యుడు మోషే నాలుగు నీతికొరకు ఆకలి దప్పులు గల ధన్యుడు అపుస్తడైన పౌలు ఐదు కనికరము గల ధన్యుడు దావీదు ఆరు హృదయశుద్ధి గల ధన్యుడు పాత నిబంధన యోసేపు ఏడు సమాధానపరిచిన ధన్యుడు బర్ణబ ఎనిమిది నీతి కొరకు హింసించబడిన ధన్యుడు దానియేలు ఈ ఎనిమిది మంది ధన్యులను మనం మరిచిపోలేము అందరినీ పరలోకంలో పరలోక రాజ్యంలో కలుసుకుందాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్